హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు ఇంకా వీడియోతో మేము ముందుకు వచ్చాను. కొంచెం క్యూట్ క్వాడ్ సెట్స్తో మేము ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఏంటి అంటే, ఇప్పుడు కొన్ని క్వాడ్ సెట్స్, కుర్తీ సెట్స్ వీటిని ఏదో అంటారో కూడా అర్థం కావట్లేదు. అంటే లైక్ ఏమంటే, ఇప్పుడు ఎలా అంటే ఒక సెట్ లైక్ కుర్తీ ఆర్ బాటమ్, లైక్ షార్ట్ కుర్తీ బాటమ్ ఇట్లా వచ్చినా సరే క్వాడ్ సెట్సే అంటారండి. చాలామంది కుర్తీ సెట్స్ అని అంటున్నారు. బట్ అది కూడా అనొచ్చు, ఇది కూడా అనొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు దాని అన్నంత మాత్రాన. లైక్ రెండు కాంబినేషన్లో ఇస్తున్నారు కాబట్టి క్వాడ్ సెట్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇవి కుర్తీ సెట్స్, లైక్ కొంచెం షార్ట్ కుర్తీస్ విత్ బాటమ్స్ కూడా ఉన్నాయి. సో అందుకని క్వాడ్ సెట్స్ అని చెప్తున్నా. సో ఇవి చాలామంది ఇష్టపడుతున్నారు అండ్ చాలామంది నన్ను అడిగారు ఇంకా క్వాడ్ సెట్స్ కలెక్షన్ చూపించండి అని చెప్పి. సో రెగ్యులర్ పర్పస్లో డైలీ వేర్ లాగా అండ్ కంఫర్టబుల్గా ఎక్కడ లైక్ ఆఫీస్కి కాలేజీలకి వేసుకెళ్ళడానికి అండ్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉండే క్వాడ్ సెట్స్ ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. దీంట్లో 2-3 కలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బ్రాండ్, ఇవన్నీ కూడా విశుద్ధ అనే బ్రాండ్ నుంచి. సైజ్ వచ్చేసి లార్జ్ తీసుకున్నాను. సో ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి ఈ బ్రాండ్లో పర్టికులర్లీ మీరు ఏమైనా తీసుకోవాలని అనుకుంటే. సో అది మెన్షన్ చేసేస్తున్నాను. సో ఇంకా నెక్స్ట్ కూడా అదే బ్రాండ్ కాబట్టి ఇంకా సైజెస్ నేనేం మెన్షన్ చేయను అండ్ అన్నీ వేసుకుని పక్కన యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఫుల్ ఫిట్టింగ్ ఎలా ఉంది, ఫుల్ లుక్ ఎలా ఉంది అనేది మీరు పక్కన చూడొచ్చు. సో ఇది కుర్తీ వస్తుంది. కొంచెం ఇవి షార్ట్ వస్తాయి అన్నమాట. లైక్ ఈ మధ్యకాలంలో పెద్దగా రావట్లేదండి షార్ట్ కుర్తీస్. అండ్ ఇలా సెట్స్లా వచ్చేస్తే ఇంకా హ్యాపీ. లైక్ ఇదివరకు అంటే జీన్స్ మీద ఇలా వేసుకునే వాళ్ళం షార్ట్ కుర్తీస్ని కూడా. ఇప్పుడు కూడా చాలామంది వేసుకుంటున్నారు అండ్ అవి ఎవర్ గ్రీన్ స్టైల్, నాకు చాలా ఇష్టమైన స్టైల్ అనమాట అవి. బట్ ఇప్పుడు బాటమ్స్తో సహా వచ్చేసాయి. ఇది కొంచెం షార్ట్ కుర్తీ లెంతే వస్తుంది. నీ లెంత్ వరకు రాదనమాట ఇది, ఇంకా పైకే వస్తుంది. లైక్ మనకి తెలుసు కదా, ఇక్కడ యాడ్ చేస్తానులేండి పక్కన, లెంత్ వైజ్ మీకు తెలుస్తుంది. సో ఇట్లా ప్లెయిన్ కుర్తీ అనమాట. సో చూడడానికి కలర్ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం లుక్ కూడా కొంచెం నీట్గా ఉంది. ఎందుకంటే దీని మీద ఏం ప్రింట్ రాలేదు, ప్లెయిన్ వచ్చింది కాబట్టి. దీంట్లో 2-3 కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవి బటన్స్ ఓపెన్ అవుతాయి. 2 బటన్స్ ఓపెన్ అవుతాయి, తర్వాత బటన్స్ ఏమి ఓపెన్ అవ్వవు. ఇక్కడ వరకు బటన్స్ ఇచ్చారు, మిగిలిందంతా ప్లెయిన్ ఉండింది. అండ్ ఇలా షేప్ అయితే ఇక్కడ మనకి ఈ షేప్లో వస్తుంది అన్నమాట. అండ్ బాటమ్కి వచ్చేసి ప్రింటెడ్ బాటమ్ ఇచ్చారు. బాటమ్ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ఏమంటారు, కొంచెం రెగ్యులర్గా యూజ్ చేయడానికి అండ్ సెట్స్ లాగా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంది బాటమ్. అండ్ వైట్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ట్రాన్స్పరెంట్ కొంచెం ఉందండి. అలా అని చెప్పి బాగా లైట్గా లేదు, క్లాత్ కొంచెం థిక్గానే ఉంది. కాకపోతే వైట్ కాబట్టి కొంచెం ఉంటుంది ఎంతో కొంత. సో మీరు అంత కంఫర్టబుల్గా లేరు అని అనుకుంటే లోపల మళ్ళీ వైట్ లెగ్గిన్ ఏదో ఒకటి వేసుకుని వేసుకోండి, ఇంకా నీట్గా కనపడుతుంది లుక్. సో నార్మల్గా అయితే అంత ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదు, బట్ వైట్ అనేసరికి మనం ఎంత క్వాలిటీ తీసుకున్నా సరే కొంచెం ట్రాన్స్పరెంట్ లుక్ తెలుస్తుంది అన్నమాట. సో దీని మీద ఆ పింక్తో మనకి ఇలా ప్రింట్ వచ్చింది. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా నచ్చేసింది, చాలా స్టైలిష్గా ఉందన్నమాట చూడడానికి. సో ఇది నార్మల్ కుర్తీ లెంత్ లాగే వస్తుంది, లెంత్ పెద్దగానే వస్తుంది. క్రేప్ మెటీరియల్ అనమాట ఇది. సో క్రేప్ అండ్ మొత్తం ప్రింట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. బనానా లీవ్స్, బనానా అంతా కూడా ప్రింట్ బాగా వచ్చింది. నాకు వెనకాల కూడా ప్రింట్ వచ్చింది అనమాట మొత్తం. సో ఇదిగోండి బనానా లీవ్స్ అవన్నీ. సో వెనకాల ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం ప్రింట్ వచ్చింది. అండ్ కొంచెం చూడగానే కొంచెం కంఫీ వేర్ లాగా అనిపించింది అనమాట నాకు దీన్ని చూసిన వెంటనే. అండ్ క్లాత్ కూడా కొంచెం కంఫర్టబుల్ క్లాత్ అనమాట. సో డైలీ పర్పస్లో యూజ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉందన్నమాట, దీని మీద వచ్చిన ప్రింట్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇది సేమ్ సైజ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను, సేమ్ కలర్లో బాటమ్ వచ్చింది, కింద మనకి ప్రింట్ వచ్చింది అనమాట. ఇట్లా ట్రోజరే వచ్చింది అండి, ప్లాజో ఏం కాదు, ట్రోజర్. సో చూడగానే మనకి క్లాత్ చూడగానే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనే ఫీలింగ్ మీకు అనిపిస్తుందో లేదో పక్కన యాడ్ చేస్తాను, మీకు తెలుస్తుంది. సో ఇలా ఉందన్నమాట ప్రింట్ అయితే కింద కూడా. ఓకే, సో ఇది నెక్స్ట్ వన్. ఇది మళ్ళీ కొంచెం కాటన్ టైప్ అనమాట. ఇది కొంచెం రేయాన్ కాటన్ అంటారు కదా ఆ స్టైల్. సో ఇది లైట్ షేడ్. అండ్ ఇది రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటుంటారు కదా, నాకు ఈ కలర్ నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ చాలా లైట్గా కనపడుతుంది, అంత లైట్గా లేదు యాక్చువల్గా. ఇది లైట్ బేబీ పింక్ అనమాట సేమ్. సో ఇంకా పీచ్లా కనపడుతుంది కెమెరాలో, చాలా లైట్గా అన్నట్టు. బట్ ఇది బేబీ పింక్, బట్ లైటింగ్స్ వల్ల మీకు అలా అనిపిస్తుంది కానీ ఇంకా బేబీ పింక్ షేడ్ అనమాట. సో దీని మీద అంతా ఇలా చికెన్కారీ ప్యాటర్న్ లాగా వచ్చింది వర్క్ అంతా. ఇది నార్మల్ కుర్తీలు అంతే వస్తుంది ఇది కూడా వర్క్. సో ఇది టాప్ వస్తుంది అండ్ ఇది బాటమ్ వస్తుంది సేమ్ కలర్లో, ప్లెయిన్ ట్రోజర్ అనమాట. సారీ, ప్లాజో నాట్ ట్రోజర్, ఫుల్ లూజ్ లూజ్గా ఉండే ప్లాజో ఇది. సో ఇలా వస్తుంది. ఓకేనా?
దీని మీద కూడా ఇక్కడ మీకు చూస్తే కింద అంతా చికెన్ కర్రీ ప్యాటర్న్ లో వర్క్ వచ్చింది. కింద కూడా బాటమ్ కి కూడా ఇక్కడ వచ్చింది, ఓన్లీ కింద వచ్చింది, పైన అంతా ప్లెయిన్ వచ్చింది, కింద వర్క్ వచ్చింది అనమాట. సో ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా థిక్గా ఉంది, క్లాత్ అయితే అంత లైట్గా పల్చగా అన్నట్టు లేదు, ట్రాన్స్పరెంట్ అయితే ఏం లేదు, బాగుంది క్లాత్. అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది, ఇది కూడా క్రేప్ స్టైల్ అనమాట. ఇది కూడా లెంత్ కొంచెం నార్మల్ కుర్తీ లెంత్. ఫస్ట్ది ఒక్కటే కొంచెం లెంత్ తక్కువ ఉన్న కుర్తీ సెట్. దాంట్లో మీకు వేరే కలర్స్ కూడా ఉన్నాయి, మీకు ఒకవేళ పింక్ కాదనుకుంటే వేరే కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీనికి నాకు స్లీవ్స్ అవి డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ లాగా వచ్చి పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి దీనికి. ఇది కూడా మొత్తం ప్రింట్ వచ్చింది ఇలాగా, ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ నాకు బోహో లుక్ లా అనిపించింది కొంచెం ఇదంతా. సో ఇక్కడ పామ్ పామ్స్ వచ్చాయి. సో కలర్ కాంబో మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు చెప్తా ఉంటా నాకు ఈ వైట్ అండ్ బ్లూ షేడ్ కాంబో ఇష్టము నాకు కుర్తీ సెట్స్లో అని చెప్పి. సో చాలా నచ్చుతుంది నాకు. అండ్ నెక్ కూడా వీ నెక్ వచ్చింది. సో కొంచెం స్టైలిష్గా ఉంది అండ్ కంఫర్టబుల్గా ఉంది. నాకు క్రేప్ మెటీరియల్ కూడా చాలా ఇష్టం, బికాజ్ నాకు అది అసలు మెయింటెనెన్స్ ఉండదు అనిపిస్తుంది. హ్యాపీగా వాషింగ్ మెషిన్లో వేసేస్తాము, తర్వాత ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎన్నిసార్లు వేసినా స్ట్రింక్ అయ్యే ప్రాబ్లం కూడా క్రేప్ మెటీరియల్కి ఎక్కువ ఉండదు కాటన్కి ఉన్నంత. సో కాబట్టి నాకు ఇది కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అనిపిస్తుంది, అందుకే ఎక్కువ కంఫర్టబుల్ గా ఫీల్ వస్తుంది అనమాట. అండ్ చాలా చూడడానికి కూడా కొంచెం స్టైలిష్ గా అనిపిస్తుంది. పఫ్ స్లీవ్స్, వీ నెక్ అండ్ ఇక్కడ పామ్ పామ్స్ ఇవన్నీ రావడం వల్ల కొంచెం స్టైలిష్ లుక్ వస్తుంది అనిపించి ఇది తీసుకున్నాను. ఇది నార్మల్ ట్రోజర్ బాటమే అండి, మొత్తం సేమ్ పైన ఏదైతే వచ్చిందో సేమ్ అదే ప్రింట్ తో, అదే ఫ్యాబ్రిక్, మొత్తం క్రేప్ మెటీరియల్ తోనే మొత్తం బాటమ్ కూడా వచ్చేసింది. సో ఇట్లా వస్తుంది. వీటికేమి లైక్ పాకెట్స్ లాంటివి అయితే ఏ బాటమ్కి లేదు, ముందే మెన్షన్ చేస్తున్నాను. సో ట్రోజర్ వచ్చింది అనమాట. సో నేను పక్కన అన్నీ యాడ్ చేస్తాను వేసుకుని, మీకు ఫుల్ లుక్ ఎలా ఉందో తెలుస్తుంది, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఇవి కొంచెం ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, వేసుకుని మీరు ఫుల్ లుక్ చూస్తే డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది లుక్ ఎలా ఉంటుంది ఓవరాల్గా అని చెప్పి. నేను పక్కన అన్నీ యాడ్ చేస్తూ ఉంటాను, మీకు నచ్చాయి అనుకుంటే తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి, ఓకేనా? సో ఈ కలెక్షన్లో మీకు ఏది ఫేవరెట్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకెలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారు, ఇంకేం చూడాలనుకుంటున్నారు, ఇంకా డిఫరెంట్ ఏమైనా ట్రై చేద్దామనుకుంటున్నారా, లైక్ ఇలాంటి పర్టికులర్ రివ్యూస్ చూడాలనుకుంటున్నారంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేక్ కేర్, సీ యూ.